భారతదేశ వ్యాపార రంగాన్ని మనం చూసినట్లయితే భారతదేశ వ్యాపార రంగంలో ఏ ఏ కాలాలు ఉన్నాయి ఎన్ని రకాలైన పంటల విధానాలు ఉన్నాయి వ్యాపార రంగం భారతదేశంలో ఏ విధంగా ఉంది భారతదేశంలో వ్యాపార రంగంపై ఆధారపడి ఎంతమంది ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు मरी भारत देश व्यवसाय रंग भारत देश आर्थिक व्यवस्थक वेन्नुमुग्ग ये विधंगा अंते काकुंडा भारत देश रकाल पंटल्नी पंडिंचडं जरुगुतुंदी मरी आ पंटल विषय में ये प्रांताल्लो पंडिस्तुन्नारु ये प्रांतालु ई पंटल विषय में उत्पत्ति विषय में गानी उत्पादकता विषय में गानी ఈ పంటల విషయంలో భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలు మరి ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉత్పత్తిలో అధికంగా ఉన్నాయి ఉత్పత్తిలో తక్కువగా ఉన్నాయి మరి ఈ సమాచారం మొత్తం కూడా మనం భారతదేశ వ్యాపార రంగం అనే చాప్టర్ లో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది మొదటగా మనం చూసినట్లయితే भारत देश अग्रिकल्चर अग्रिकल्चर अंटे व्यवसाय रंगम अग्रिकल्चर अग्री अने वर्ड कल्चर अने इंकोक वर्ड दीन मन चूस अग्रिकल्चर अने आंग्ल भाषा पदा की मूल ऐक्चुअल अग्रिकल्चर अग्री मीन्स मट्टी कल्चर मीन्स सागु चेयडम अग्री मीन्स मट्टी लेदा भूमि कल्चर मीन्स सागु चेयडम भूमिनि सागु चेयडानि मनं अग्रिकल्चर अंटुन्नामु इट इज अ ग्रीक वर्ड एक्चुअल गा मरी असल अग्रिकल्चर अंटे एंटी अग्रिकल्चर अंटे संयुक्तंगा दानि डेफिनेशन मनं चूसिनट्लयिते अग्रिकल्चर अनगा व्यवसायंतो पाटु पशुपोषण चापल पेंपकं मरी ये अटवी पंपकं सेरिकल्चर एपिकल्चर वीट समृद्धि अभिवृद्धि मन अग्रिकल्चर अट्ठा अग्रिकल्चर अंटे ऐक्चुअल पंटलकु संबंधी अंटे पंटलकु संबंधी अयिनप्पटिकी नेनु पशुवुल पेंपकं अंते काकुंडा सेरिकल्चर एपिकल्चर అడవుల పెంపకం వీటి అన్నిటి యొక్క సంయుక్తమైన అభివృద్ధిని మనం అగ్రికల్చర్ గా చెప్పుకుంటున్నాం వ్యాపార రంగం అని చెప్పుకుంటున్నాము ప్రాచీన కాలం నుంచి చూస్తే భారతదేశంలో వ్యాపార రంగం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉండింది మరి ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఒకసారి గమనించినట్లయితే భారతదేశం యొక్క అగ్రికల్చర్ పరిస్థితి ఏ విధంగా ఉంది వ్యాపార రంగం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగం ప్రాథమిక రంగంలో ఉంది మరి భారతదేశంలో ద్వితీయ రంగం డెవలప్ అయిన తర్వాత భారతదేశంలో ప్రాథమిక రంగం యొక్క ఇంపార్టెన్స్ క్రమేణ తగ్గుతూ వస్తుంది స్వాతంత్రానంతరం మనం గమనించినట్లయితే ఈ తగ్గుదల అనేది మనకు ప్రస్ఫుటంగా జీడీపీ లో మనకి కనిపిస్తూ ఉంది విచిత్రమైన పరిస్థితి ఏంది అంటే ఒకప్పుడు స్వతంత్రం ముందు 50% కన్నా ఎక్కువగా జీడీపీలో వ్యాపార రంగం వాటా ఉంటే ప్రస్తుతం వ్యాపార రంగం వాటా 18% ఏ స్వతంత్రానికి పూర్వం ఎంత శాతం మంది జనాభా వ్యాపార రంగం మీద ఆధారపడ్డారో ప్రస్తుతం కూడా అటు ఇటుగా అంత శాతం జనాభా వ్యాపార రంగం మీద ఆధారపడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి వ్యాపార రంగం మీద ఆధారపడే జనాభాలో పెద్దగా తేడా లేదు కానీ వ్యాపార రంగం జీడీపీలో ఎంతగా ఉంది అనే దాంట్లో తేడా వస్తుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ముందే చెప్పాను స్వతంత్రానికి పూర్వం 50% కన్నా మన జీడీపీలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో మనకి 50% కన్నా ఎక్కువగా వ్యాపార రంగం వాటా కలిగి ఉంటే ప్రస్తుతం 18% మాత్రమే ఉంది ఆ విషయాన్ని గమనించాలి అంతే కాకుండా వ్యాపార భారత వ్యాపార రంగం లక్షణాలను మనం గమనించినట్లయితే భారత వ్యాపార రంగం లక్షణాలు కంపల్సరీగా మీరు ఖచ్చితంగా
గుర్తుంచుకోవాల్సిన ఖచ్చితమైన విషయాలు ఇవి. వీటిలో మనం చూసినట్లయితే భారత వ్యవసాయ రంగం అనేది ఇది ఎక్కువగా సాంద్రతర వ్యవసాయ రంగం. ఎక్కువగా ముఖ్యంగా ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి చేసే ఉత్పత్తులన్నీ కూడా ఎక్కువగా తన కోసమే తన ఫ్యామిలీ కోసమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ వాణిజ్య రంగంగా చూసినట్లయితే ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క అభివృద్ధి వాణిజ్య ఉత్పత్తి అనేది వాణిజ్యపరమైన ఉత్పత్తి కాదు. మరి దేని కోసం ఉత్పత్తి చేస్తున్నారు? కేవలం మెజారిటీ తన యొక్క కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఎక్కువగా పంటను పండించడం జరుగుతుంది. మరి రెండో పాయింట్ మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్న కమతాలు అంటారు వీటిని. అంటే ఒక ఫ్యామిలీకి ఉన్న భూమిని కమతము అంటారు. మరి భారతదేశంలో జనాభా అధికంగా పెరగడం, భూమి పెరిగే అవకాశం లేకపోవడం వల్ల కమతాలు చాలా చిన్నగా ఉన్నాయి. కొన్ని కమతాలు చాలా చిన్నగా 1/2 హెక్టార్ లేదా 1/4 హెక్టార్ వరకు కూడా ఉన్నాయి. మరి ఈ చిన్న కమతాలలో యాంత్రీకరణ సాధ్యం కాదు. ఈ చిన్న కమతాలలో యాంత్రీకరణ అనేది సాధ్యం కాదు. దానివల్ల ఈ కమతాలలో ఇప్పటికీ ఎడ్ల మీదనే వ్యవసాయం ఆధారపడి ఉంది. భారతదేశంలో మొత్తం 641,000 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో మనం చూసినట్టయితే వ్యవసాయ రంగంలో అధునాతనమైన పనిముట్లు కానీ యాంత్రీకరణ కానీ ఇక్కడ ఏ విధానంలో కూడా కనిపించదు. కేవలం ఈ ప్రాంతంలో మనకు కనిపించేది ఎడ్లను ఉపయోగించి భూమిని సాగు చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి పురాతనమైన వ్యవసాయ పనిముట్లను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఏదైతే యాంత్రీకరణ లేదో, ఏదైతే మిషనరీని ఉపయోగించట్లేదో, మరి ఏదైతే సరైన వ్యవసాయ విధానాల్ని అవలంబించటం లేదో, మరి సరైన రేషియోలో పురుగు మందులను కానీ మరి ఎరువులను కానీ వినియోగించకపోవడం వల్ల భారతదేశంలో ఉత్పాదకత తక్కువగా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. ఒకదానికొకటి ఒకదానికొకటి లింకులు పెట్టుకుంటూ చదువుకుంటూ ఉండాలి. మరి అంతేకాకుండా ప్రపంచ దేశాలతో పోల్చిన భారతదేశం యొక్క వ్యవసాయ భూమి మొత్తం భూమిలో 46% ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత భూమి వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేదు. అంతేకాకుండా వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ జనం కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే వ్యవసాయ రంగం మీద ఒత్తిడి భారతదేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంకా కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే భారతదేశంలో పంటల పండటానికి కావలసిన అన్ని రకాల ఫెసిలిటీస్ వాతావరణ పరంగా కానీ మరి పర్యావరణ పరంగా కానీ వ్యవసాయానికి అన్నీ కూడా భారతదేశంలో అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, దీన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అదేంటంటే భారతదేశంలో మనం చూసినట్టయితే ఋతుపవనాల మీద భారతదేశం ఇప్పుడు కూడా ఆధారపడుతూ ఉంది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగాన్ని ఋతుపవనాల జోదమని కూడా పిలుస్తారు. ఎందుకని? ఋతుపవనాలు సరిగా వస్తే భారతదేశంలో పంటలు విస్తారంగా పండుతున్నాయి. ఋతుపవనాలు సరిగా రాకపోతే భారతదేశం కరువు కాటకాల కాలవాలమైపోతుంది. సో భారతదేశంలో మనం చూసినట్టయితే దరిదాపులు 50% కన్నా ఎక్కువ వర్షాధారిత ప్రాంతాలుగా ఉన్నాయి. మరి ఈ ప్రాంతాల్లో ఇర్రిగేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ అయితే కానీ, అంటే నీటిపారుదల సౌకర్యాన్ని మనం కలిగించగలిగితే కానీ ఈ ప్రాంతాల్లో మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయించలేం, పంటల్ని పండించలేని పరిస్థితి భారతదేశంలో మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు కంపల్సరిగా గుర్తుంచుకోవాలి.
భారత దేశంలో వ్యాపార రంగాన్ని మనం గాని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే చాలా చిన్న కమతాలు ఉన్నాయి. ఇళ్ళ వ్యాపారం అంతా కూడా జీవనాధార వ్యాపారం అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవనాధార వ్యాపారం, సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు. జీవనాధార వ్యాపారం అంటారు. దీన్నే సాంద్రతర వ్యాపారం అంటారు. మరి ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి గాని మరి వీళ్ళు అధిక మొత్తంలో పురుగు మందుల్ని మరి ఫెస్టిసైడ్స్ అంటే ఎరువులు పురుగు మందుల్ని అధిక మొత్తంలో ఇక్కడ వాడటం తెలుస్తూ ఉంది. ఇక్కడ వాడటం తెలుస్తూ ఉంది. మరి ఇవి భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో మనకు కనిపించే ముఖ్యమైన విషయాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశం వ్యవసాయ రంగం. సో ఇంతవరకు మనం ఏం చూసాం, భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉన్న విభిన్నమైన పరిస్థితుల గురించి, మరి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చర్చించడం జరిగింది. అంటే లోపాలు, దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు భారతదేశం యొక్క పంట కాలాలు జాగ్రత్తగా చూడాలి. భారతదేశం యొక్క పంట కాలాలు, మరి పంట కాలాలను మనం చూసినట్టయితే భారతదేశంలో మూడు రకాల పంట కాలాలు భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ పంట కాలాలు? భారతదేశంలో పంట కాలాలు, పంట కాలాలు అంటే పంటలు పండే కాలాలు, మూడు రకాలుగా మనం గుర్తించడం జరిగింది. ఏంటి ఆ పంట కాలాలు చూసినట్టయితే, మొదటిది ఖరీఫ్ అంటారు, రెండవ దాన్ని రబీ అంటారు, రెండవ కాలాన్ని రబీ అంటారు, మూడవ కాలాన్ని జైద్ కాలము అంటారు. భారతదేశంలో మూడే కాలాలు ఉన్నాయి, పంట కాలాలు. వాటిలో మొదటిది ఖరీఫ్, రెండవది రబీ, మూడవది జైద్ కాలం. వీటిలో ఖరీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాలంగా చెప్పుకోవచ్చు, ఇంపార్టెంట్ కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకని మెజారిటీ పంటలు ఈ కాలంలోనే పండించబడతాయి. అంతేకాకుండా ఈ కాలము ఏ కాలంతో సమానంగా ఉంటుంది అంటే, ఏదైతే మనం నార్త్ ఈస్టర్న్ అంటే నైరుతి ఋతుపవన కాలం అని చెప్పుకుంటున్నామో అదే కాలాన్ని మనం ఇక్కడ ఖరీఫ్ కాలం అంటాము. నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడది చెప్పాలి? నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు? అది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఐదు నెలలు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ ఐదు నెలల కాలాన్ని మనం ఖరీఫ్ కాలము అంటున్నాం. ఇది నైరుతి ఋతుపవన కాలంతో పోలి ఉంది కాబట్టి దీన్ని నైరుతి ఋతుపవన కాలం కూడా అని అంటారు. మరి ఈ కాలంలో భారతదేశంలో అధిక మొత్తంలో పంటలు పండించబడతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏ పంటలు ఈ కాలంలో ఎక్కువగా పండిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి వరి పండిస్తున్నారు, చెరకు. మరి వరి, చెరకు, తర్వాత అనేక రకాలైన పండ్లకు సంబంధించిన పండ్ల తోటలు, అంతేకాకుండా మనం చూసినట్టయితే కూరగాయలు, మరి అనేక రకాలుగా ఉన్న ఖజానస్ ఖజాన్ అంటే జనుము, జనుముని పండిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్తిని కూడా పండించడం జరుగుతూ ఉంది. ఈ రకం తర్వాత మొక్కజొన్న, ఈ అన్నింటిని కూడా జొన్న, వీటన్నింటిని కూడా ఖరీఫ్ కాలంలో పండిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఖరీఫ్ అయిపోయింది, తర్వాత రెండో కాలంగా రబీ అనే కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. రబీ కాలాన్ని మనం చూసినట్టయితే రబీ కాలం అనేది మూడు అంటే నాలుగు నెలల కాలాన్ని రబీ కాలం అంటారు. ఇది శీతాకాలంతో పోలి ఉంది, జాగ్రత్త గమనించాలి. శీతాకాలంతో పోలి ఉంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నాలుగు నెలల కాలాన్ని మనం రబీ కాలం అంటున్నాం. దీన్నే శీతాకాలం కూడా చెప్పవచ్చు. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పంటల్ని పండిస్తున్నారు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు ఈ కాలంలో పండించబడతాయి. ఒక్క శనగలు తప్పించి తక్కిన పప్పుధాన్యాలన్నీ కూడా ఈ కాలంలో మనకి పండించబడుతూ ఉంటాయి.
ఆ తర్వాత ముఖ్యంగా గోధుమ బార్లీ గుర్తుపెట్టుకోండి ఈ ఇంపార్టెంట్ క్రాప్స్ లో మనకి రెండు క్రాప్స్ పండిన కాలంలో ఒకటి గోధుమ రెండు బార్లీ మూడు పప్పు ధాన్యాలు నాలుగు నూనె గింజలు పప్పు ధాన్యాల్లో శనగలు తప్పించి తక్కిన పప్పు ధాన్య రకాలన్నీ కూడా ఈ కాలంలోనే పండించబడతాయి దీన్నే మనం రబీ కాలము అంటున్నాము మరి ఈ కాలాల తర్వాత మనం చూసినట్లయితే మనకి జైద్ అనేది ఇంకొక కాలంగా ఉంది దీన్ని వేసవి కాలంగా కూడా చెప్తారు జైద్ అనే దాన్ని దీనిలో మనకి మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్ని గురించి చూసినట్లయితే ఈ మూడు నెలలు మనం జైద్ కాలము అంటున్నాము మరి ఈ జైద్ కాలంలో మనం చూస్తే మన ఇళ్ళ దగ్గర కూడా అనేక రకాల పంటలు ఎండాకాలంలో పండించడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని రకాల పప్పు ధాన్యాలను ఈ కాలంలో పండిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే పెసలు మినుములు ఇవి ఎప్పుడు కూడా కల్టివేట్ చేస్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర అంతే కాకుండా కొన్ని రకాల కుకుంబి కుకుంబేసి రకానికి చెందిన కొన్ని రకాల అంటే పంటలు పండిస్తారు కుకుర్బియేసి అనే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి చెందిన కొన్ని రకాల పంటల్ని పండిస్తారు ఆ పంటలు మనం చూసినట్లయితే ఏంటవి దోస పుచ్చ అంటే బీర ఈ వీటన్నింటిని కూడా ఆ కాలంలో పండించడం జరుగుతూ ఉంది ఆ కాలంలో పండించడం జరుగుతూ ఉంది ఏ కాలంలో అది మరి మూడో కాలమైన జైద్ కాలంలో వీటన్నింటిని కూడా పండిస్తూ ఉన్నారు ఈ రకంగా భారతదేశంలో మనం పంట కాలాలుగా చూసినట్టయితే మూడు రకాల పంట కాలాలని మనం గుర్తుంచుకోవచ్చు మూడు రకాల పంట కాలాలని గుర్తుంచుకోవచ్చు ఆ తర్వాత మనం భారతదేశ వ్యవసాయ విధానాలు చాలా ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో వ్యవసాయం జరుగుతుంది బానే ఉంది మరి భారతదేశంలో వ్యాపారం ఎన్ని రకాలుగా జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఎన్ని రకాల పంటలు ఉన్నాయి ఈ పంటల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా సాగు చేయాలి అన్నిటిని ఒకే రకంగా సాగు చేయటం కుదరదు మరి ఆ రకంగా పంటను బట్టి సాగు చేసే విధానంలో ఎన్ని రకాలుగా సాగు చేయబడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఐదు రకాల సాగు ఆరు రకాల రీసెంట్గా ఒక రకం కలిసింది దీంట్లో ఆరు రకాల సాగు మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఆరు రకాల సాగును మనం ఒకసారి గమనించినట్టయితే ఒకటి ఒకటి విస్థాపన వ్యవసాయము ఒకటి విస్థాపన వ్యవసాయము రెండు స్థిర వ్యవసాయము మూడు సాంద్ర వ్యవసాయము నాలుగు విస్తృత వ్యవసాయము ఐదు తోట వ్యవసాయము ఆరు మిశ్రమ జాగ్రత్తగా చూడండి వ్యవసాయం మొత్తం కూడా ఇన్ని రకాలుగా భారతదేశంలో వ్యవసాయ విధానాలు భారతదేశంలో ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తాయి ఒకటి విస్థాపన వ్యవసాయము విస్థాపన వ్యవసాయాన్ని ఏమంటారు దీన్ని విస్థాపన వ్యవసాయాన్ని స్లాష్ బర్న్ వ్యవసాయం అని కూడా అంటారు మరి విస్థాపన వ్యవసాయం స్థిర వ్యవసాయం దీన్ని సెడెంటరీ అగ్రికల్చర్ అంటారు సెడెంటరీ అగ్రికల్చర్ అంటారు సాంద్ర వ్యవసాయం సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు మరి విస్తృత వ్యవసాయం విస్తృత అంటే విస్తారమైన వ్యవసాయం తర్వాత తోట వ్యవసాయం ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటారు
మిశ్రమ వ్యాపారము మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు మిక్స్డ్ అగ్రికల్చర్ అంటారు వీటిలో విస్థాపన వ్యాపారము దీన్ని అనేక రకాలుగా పిలుస్తున్నారు విస్థాపన వ్యాపారం అంటే ఈ విస్థాపన వ్యాపారము అనేది అతి ప్రాచీనమైన వ్యాపారము అతి ప్రాచీన పద్ధతుల్లో ఉపయోగించి చేసే వ్యాపారాన్ని మనం విస్థాపన వ్యాపారం అంటున్నాం దీనిని ఎవరు చేస్తారు యాక్చువల్ గా ఎవరైతే అడవుల్లో ఉండి మరి కొండ ప్రాంతాల్లో నివసించే వెనుకబాటుకు గురైన గిరిజన ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని భారతదేశంలో విస్థాపన వ్యాపారంగా మనం పేర్కొంటున్నాం మరి ఈ విస్థాపన వ్యాపారం అనేది ఏ రకంగా జరుగుతుంది అని మనం ఒకసారి చూసినట్లయితే ఈ విస్థాపన వ్యాపారంలో మొదటగా ఈ గిరిజనులకు ఒక అవగాహన అనేది ఉండదు వాళ్ళకున్న అవగాహనతో ఏదైతే ప్రాంతం చదునుగా ఉంటుందో కొండ ప్రాంతాల్లో గాని అటవీ ప్రాంతాల్లో గాని చదునుగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు మరి సెలెక్ట్ చేసుకున్న ఆ ప్రాంతంలో ఉన్న మొక్కల్ని నరికి వేయటం గాని కాల్చి వేయటం గాని జరుగుతుంది దానివల్ల దీన్ని స్లాష్ బర్న్ అగ్రికల్చర్ అంటారు స్లాష్ బర్న్ అగ్రికల్చర్ అంటారు మరి దాన్ని కంటిన్యూస్ గా కాల్చివేస్తారు కాల్చివేసిన తర్వాత అక్కడ ఉన్న చిన్న చిన్న మొద్దులన్నిటిని కూడా తీసివేస్తారు ఆ ప్రాంతాన్ని కల్టివేట్ చేస్తారు అయితే ఏం జరుగుతుంది ఇక్కడ దాన్ని కల్టివేట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం నిజేస్తారు కల్టివేట్ చేసిన తర్వాత వారికి దానిలో ఏదైతే ఎరువులు వాడాలనే అవగాహన లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత దానిలో భూసారం తగ్గిపోతుంది ఎప్పుడైతే భూసారం తగ్గిపోతుందో ఆ ప్రాంతాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇంకొక ప్రాంతాన్ని పోయేసి ఇంకొక ప్రాంతంలో అదే విధంగా చెట్లని కాల్చివేసి నరికివేసి అదే ప్రాంతాన్ని మళ్ళీ కల్టివేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల భారతదేశంలో అత్యధికంగా అడవులు తరిగిపోతున్నాయి ఒక పాయింట్ రెండవ పాయింట్ అధిక క్రమక్షయానికి ఇది ఎక్కువగా కారణమవుతుంది ఈ రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో జరిగే ఈ వ్యాపార విధానం వల్ల జరిగే పరిణామాలు ఏంటంటే ఆవాసాలు నష్టపోతున్నాయి అడవులు తరిగిపోతున్నాయి క్రమక్షయం పెరిగిపోతుంది టోటల్ గా భారతదేశంలో అధికమైన నష్టానికి అటవీ నష్టానికి ఈ వ్యాపార విధానం కారణమవుతూ ఉంది భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారం జరుగుతూ ఉంది మరి ఈ వ్యాపారంలో భాగంగా ఈ వ్యాపారం చేసే ప్రాంతాలను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తున్నారు చాలా జాగృతగా ఉండండి ఈ విషయంలో అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఏమేంగా పిలుస్తున్నారు అని మనం ఒక్కసారి చూసినట్లయితే విస్థాపన వ్యాపారంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తున్నారు చూడండి ఒరిస్సా తీసుకుందాం ఒరిస్సాలో ఏమంటున్నారు ఇట్ని పామదాచి ఇన్నది నోరు తిరగిన పదాలు జాగ్రత్తగా గమనించాలి పామదాచి కోమన్ వింగ బింగ అనేక రకాలుగా పిలుస్తున్నారు ఇక్కడ ఆ వ్యవసాయ విధానాన్ని ఆ తర్వాత ఒరిస్సా తర్వాత మనకి మధ్యప్రదేశ్ లో తీసుకుంటే పెండ బీరా దహియా పెండ బీరా దహియా అని పిలుస్తున్నారు ఎక్కడ మధ్యప్రదేశ్ మరి మధ్యప్రదేశ్ తర్వాత మనకి జార్ఖండ్ తీసుకుంటే కిరువా కిరువా అని పిలుస్తున్నారు ఆ తర్వాత కేరళ తీసుకుంటే మనకి పోనం అని పిలుస్తున్నారు కేరళ తీసుకుంటే మనకి పోనం అని పిలుస్తున్నారు మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఇయన్న గుర్తుపెట్టుకోండి మరి తర్వాత కేరళ ఈ గుర్తుంటే మీకు కొంతైన అవగాహన ఉంటుంది వాటి మీద కేరళ
ఆ తర్వాత మనకి హిమాలయాల్లో తీసుకుంటే కిల్ హిమాలయాల్లో తీసుకుంటే కిల్ తర్వాత వెస్టర్న్ గాడ్స్ పశ్చిమ కర్మల్లో చూసినట్లయితే హిమాలయాల్లో కిల్ వెస్టర్న్ గాడ్స్ పశ్చిమ కర్మల్లో చూసినట్లయితే మనకి ఇట్ని పశ్చిమ కర్మల్లో వీటిని కుమారి కుమారి తర్వాత రాజస్థాన్ లో చూసినట్లయితే వీటిని వాత్రా వాడ్రే రాజస్థాన్ లో వాత్రా వాడ్రే అని పిలుస్తూ ఉన్నారు మరి అస్సాం అస్సాం లో తీసుకుంటే జూమ్ అని పిలుస్తున్నారు అస్సాం అస్సాం లో వీటిని జూమ్ జూమ్ అని పిలుస్తున్నారు అస్సాం లో మరి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో వీటిని ఏమని పిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో వీటిని ఏమని పిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనే వీటిని ఏమని పిలుస్తున్నారు అనేది మనకి అవగాహన ఉంది ఈ రెండు స్టేట్స్ విడిపోయిన తర్వాత ఏం పిలిచారు అనేది అవగాహన లేదు అది గుర్తుపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని గుర్తుంచుకోండి మరి ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఏమని పిలుస్తున్నారు పోడు వ్యవసాయము అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో దీన్ని పోడు వ్యవసాయం అంటున్నారు ఈ విషయాలన్నిటిని కూడా మీరు గుర్తుంచుకోవాలి చూడండి ఒరిస్సాలో పామదాచి జస్ట్ ఒకటనో గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ లో ఏమంటున్నారు దీన్ని పెండా బీరా దహియా ఆ తర్వాత జార్ఖండ్ లో దీన్ని కిరువా ఆ తర్వాత కేరళలో పోనం ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో దీన్ని కిల్ వెస్ట్ బెంగాల్లో కుమారి ఆ తర్వాత రాజస్థాన్లో దీన్ని వాత్రా వాడ్రే ఆ తర్వాత అస్సాం అస్సాంలో చూసినట్టయితే జూమ్ మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం విడిపోకముందు దీనిలో దీన్ని ఏమని పిలిచారో పోడు వ్యవసాయము సో దీంతో మనకి ఈ విస్థాపన వ్యవసాయం అయిపోయింది మరి విస్థాపన వ్యవసాయాన్ని స్లాష్ బర్న్ అగ్రికల్చర్ అని కూడా ఎందుకు అంటున్నారు కాల్చేస్తారు కాబట్టి నిర్దాక్షిణ్యంగా దాన్ని స్లాష్ బర్న్ అగ్రికల్చర్ అంటున్నారు దీని నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక పథకాలని ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి అనేక పథకాల ద్వారా వాళ్ళని అభివృద్ధి పరిచి ఈ యొక్క వ్యవసాయ విధానాన్ని అంటే దీని యొక్క తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి రాష్ట్రం కూడా ఈ వ్యవసాయ విధానాన్ని నిషేధించాయి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ప్రతి రాష్ట్రం కూడా ఈ వ్యవసాయ విధానాన్ని నిషేధించాయి ఒకే ఒక్క రాష్ట్రం తప్పితే ఏందా రాష్ట్రం అని మనం చూసినట్టయితే ఒరిస్సా రాష్ట్రము ఈ రాష్ట్రం అది ఒరిస్సా రాష్ట్రం తప్పితే తక్కినన్ని కూడా దీన్ని నిషేధించాయి తర్వాత రెండవదిగా మనం చూసినట్టయితే రెండవదిగా మనం చూసినట్టయితే రెండవ వ్యవసాయ విధానము స్థిర వ్యవసాయ విధానము ఏంటి అసలు స్థిర వ్యవసాయ విధానం అంటే ఈ వ్యవసాయ విధానంలో మనం చూస్తే ఒక యూనిట్ ల్యాండ్ తీసుకుంటే యూనిట్ ల్యాండ్ అంటే ఒక ఎకరా కానీ ఒక హెక్టేర్ కానీ తీసుకున్నట్టయితే ఆ యూనిట్ ల్యాండ్లో ఇటు చోట్ల ఒకసారి స్థిర వ్యవసాయంలో దీన్ని సెడెంటరీ అగ్రికల్చర్ అంటున్నాం ఇది యూనిట్ ల్యాండ్ ఈ యూనిట్ ల్యాండ్లో సగభాగాన్ని కల్టివేట్ చేస్తారు సగభాగాన్ని వదిలివేస్తారు ఈ భాగాన్ని కల్టివేట్ చేస్తే ఈ భాగాన్ని వదిలివేస్తారు ఈ భాగాన్ని కల్టివేట్ చేస్తే ఈ భాగాన్ని వదిలివేస్తారు మరి సగభాగాన్ని వ్యవసాయం చేసి చేసి చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాంతంలో దీని యొక్క భూసారం తగ్గిపోతుందో అప్పుడు దీన్ని వదిలి మరలా ఈ ప్రాంతంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఈ ప్రాంతంలో భూసారం తగ్గినప్పుడు దీన్ని వదిలి మరలా ఈ ప్రాంతంలో ఆ తర్వాత ఈ ప్రాంతం ఎప్పుడైతే భూసారాన్ని మళ్ళీ పరిరక్షించుకుంటుందో మరలా దీనిలో సాగు చేయటం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మార్చి మార్చి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లోనే మార్చి మార్చి ఒక ప్రాంతంలో ఒకసారి ఒక ప్రాంతంలో ఒకసారి మిగిలిన సగంలో ఒకసారి చేయడాన్ని మనం స్థిర వ్యవసాయం దీన్నే సెడెంటరీ అగ్రికల్చర్ అంటున్నాం మరి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఈ ప్రాంతంలో వ్యాపారం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఈ ప్రాంతానికి వదిలేసి ఈ ప్రాంతంలో వ్యాపారం మొదలు పెడతాడు అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధి తీసుకుంటాడు ఒక సగభాగంలో వ్యాపారం ప్రారంభించిన తర్వాత 10 15 సంవత్సరాల తర్వాత దాన్ని వదిలేసి ఇంకొక సగభాగంలోకి వెళ్తాడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి ఆ కాలం ఎంత అనేది 10 నుంచి 15 సంవత్సరాలు ఇది స్థిర వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు మరి స్థిర వ్యాపారం విస్తాపన వ్యాపారం అయిపోయింది స్థిర వ్యాపారం అయింది మనకి మరి సాంద్ర వ్యాపారం అంటే ఏంటి భారతదేశంలో అతి ఎక్కువ మంది దరిదాపు 90% 80 నుంచి 90% పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు సాంద్ర వ్యాపారం అనేది చాలా ఎక్కువ మొత్తంలో భారతదేశంలో జరుగుతూ ఉంది దీనిని సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటారు దీంట్లో సాంద్ర వ్యాపారంలో దీని జీవనాధార వ్యాపారం అంటారు ఏదైతే ప్రజలు తము జీవించటం కోసం చేసే వ్యాపారంగా దీన్ని పేర్కొడం జరుగుతుంది దీనిలో కమతాలు చాలా చిన్నగా ఉంటాయి రైతు పండించే పంటను తన స్వవినియోగం కోసమే కానీ దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం జరగదు ఎక్కువగా తను తన కుటుంబాలు దీన్ని వినియోగించుకోవటమే కోసమే ఇక్కడ పండించడం జరుగుతుంది చాలా జాగృతగా గమనించాలి ఇక్కడ చూస్తే భూమి యొక్క కమతాలు చిన్నగా ఉంటాయి దీనిలో అంటే పంట మీద ఒత్తిడి ల్యాండ్ మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు ఆ భూమిలో నుంచి వచ్చే పంట మీదకి ఫ్యామిలీ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది ఆ భూమి చాలా చిన్నగా ఉంటుంది అందుకే రెండు నుంచి మూడు పంటల దాకా కూడా ఏడ పండించడం జరుగుతుంది ఇరిగేషన్ ఫెసిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి నీటిపారుదల అనేది చాలా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా అధిక మొత్తంలో ఎరువులు పురుగుమందులు ఈ ప్రాంతంలో ఉపయోగించబడుతూ ఉంటాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే వరి పండించే ప్రాంతాలన్నీ కూడా సాంద్రత వ్యాపారం ఆహార పంటలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పండించబడుతూ ఉంటాయి ఏ పండించబడుతూ ఉంటాయి మనం ఒక విషయం చెప్పుకోవాలి విస్తాపన వ్యాపారంలో ఎక్కువగా ఏం పండించబడతాయి చిరుధాన్యాలు పండించబడతాయి ఎక్కడో ఒకది ఇక్కడ ఆహార పంటలు పండించబడతాయి విస్థాపన వ్యాపారంలో కానీ అదే సాంద్రత వ్యాపారంలో కంప్లీట్ గా ఆహార పంటలే పండించబడతాయి ఇక్కడ ఆ విషయాన్ని గమనించాలి ఆ తర్వాత మనం చూసినట్లయితే విస్తృత వ్యాపారము ఏంటి విస్తృత వ్యాపారం అంటే ఈ విస్తృత వ్యాపారం భారతదేశంలో పెద్దగా కనిపించదు ఎందుకని విస్తృత వ్యాపారంలో ఉన్న కమతాలన్నీ కమతం అంటే ఇందాకటి నుంచి నేను కమతం 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 అంటున్నా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్నే కమతం అంటున్నాం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే ఒక ఫ్యామిలీకి వచ్చిన భూభాగాన్ని మనం కమతం అంటున్నాం లేదు మనం కల్టివేట్ చేసే ఒక ప్రాంతాన్ని కమతము అంటున్నాము మరి విస్తృత వ్యాపారం మనం చూసినట్లయితే ప్రపంచంలో విస్తృత వ్యాపారం యుఎస్ఏ ఆస్ట్రేలియా ఈ దేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది మన దేశంలో కేవలం ఏ ప్రాంతాలైతే మెట్ట ప్రాంతాలుగా ఉండి ఏ ప్రాంతాలైతే చిరుధాన్యాలని అభివృద్ధి చేసే ప్రాంతాల్లో మాత్రమే మనకి విస్తృత వ్యాపారం కనిపిస్తుంది మరి ఆహార ధాన్యాల పండించే ప్రాంతాలలో మనకు విస్తృత వ్యాపారం కనిపించదు కానీ అభివృద్ధి చెందిన యుఎస్ఏ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విస్తృత వ్యాపారం మనకు ఆహార పంటల విషయాల్లో కూడా కనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి మరి విస్తృత వ్యాపారం ఇప్పుడు దాకా చెప్పుకున్న దానికి విస్తృత వ్యాపారం అంటే ఒక కమతం కొన్ని వందల హెక్టేర్ల మేర విస్తరించి ఉండేదాన్నే అటువంటి దాంట్లో చేసే వ్యాపారాన్ని విస్తృత వ్యాపారం అంటారు అంటే అధిక పెద్ద దీని యొక్క ముఖ్య లక్షణం అధిక పెద్ద కమతాలు ఉంటాయి మరి ఆ పెద్ద కమతాలలో యాంత్రీకరణ ద్వారా మాత్రమే వ్యాపారం చేసే
వీలుంటుంది. అధునాతనమైన పద్ధతుల్లో ఉపయోగించి వ్యాపారం చేయడం జరుగుతుంది. కేవలం యంత్రాల ద్వారానే ఇక్కడ వ్యాపారం జరగడం సాధ్యమవుతుంది. మరి ఆ రకమైన వ్యాపార విధానాలు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కొంచెం కొద్దిగా మాత్రమే మనకు కనిపిస్తాయి. అది కూడా పూర్తిగా వాటిని విస్తృత వ్యాపారం అనలేం. కొంచెం విస్తృత వ్యాపారాన్ని పోలిన వ్యాపారం భారతదేశంలో చిరుధాన్యాల విషయంలో జరుగుతుంది. వాడు చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగాడు, ఏ ప్రాంతాలలో విస్తృత వ్యాపారం భారతదేశంలో మనకు కనిపిస్తుంది? చిరుధాన్యాల పండించే ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఎందుకని, మెట్ట భూముల్లో ఒక 50-60 ఎకరాలు ప్రతి ఒక్కరికి, అంటే కొంచెం మోతుబరికి 50-60 ఎకరాలు ఉంటాయి. ఆ 50-60 ఎకరాల్లో వాడు కొంచెం విస్తృత వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది. సో 5, తోట వ్యవసాయము. ఏంటి తోట వ్యవసాయం అంటే? ఇది అతిపెద్ద ప్రాంతాలలో ఒక ఎస్టేట్ రూపంలో జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? తోట వ్యవసాయం. దీన్నే ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటారు. దీన్నే ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటారు. ఇదే విస్తృతమైన వ్యవసాయంగా, సారీ, తోట వ్యవసాయంగా లేదా ప్లాంటేషన్ వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో ఒక హైరార్కీ కనిపిస్తుంది మనకి. అక్కడ ఉండే ఒక వ్యవస్థకు వ్యవస్థీకృతమైన వ్యవసాయ విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే అక్కడున్న ఒక, అంటే అక్కడున్న కూలీల మీద ఉన్న కొంతమంది మేనేజర్స్, ఆ మేనేజర్స్ మీద ఉన్న ఆఫీసర్స్, ఈ సిస్టమ్ మొత్తం కూడా ఈ తోట వ్యవసాయంలో మనకు కనిపిస్తూ ఉంది. తోట చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ వేయబడి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఉన్న తోట చుట్టూ ఎస్టేట్ రూపంలో ఫెన్సింగ్ వేయబడి ఉంటుంది. దీనికి ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే, సరైన అధిక మొత్తంలో క్యాపిటల్ ఉండాలి, మూలధనం ఉండాలి. 2, సరైన రహదారి వ్యవస్థ ఉండాలి. 3, ఎస్టేట్ సరైన ఎస్టేట్లని కట్టి ఉండాలి లోపల. 3, ఈ ప్రాంతంలో ఏర్పడిన పదార్థాన్ని ప్రాసెసింగ్ చేసే, ప్రాసెసింగ్ అంటే శుద్ధి చేసే, ప్రాసెసింగ్ మీన్స్ శుద్ధి చేసే ఫ్యాక్టరీస్ కూడా ఈ ప్రాంతంలో కలిగి ఉండాలి. అంతేకాకుండా విద్యుత్ సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలో కలిగి ఉండాలి. మరి ఇవి తోట వ్యవసాయం చేయడానికి అనుకూలమైన ప్రాంతాలుగా మనం గుర్తించవచ్చు. మరి వీటిని కానీ మనం చూసినట్టయితే, ఈ తోట వ్యవసాయాన్ని మనం చూసినట్టయితే, 1900వ శతాబ్దంలో ముఖ్యంగా ఆంగ్లేయులు ఎప్పుడైతే భారతదేశం వచ్చారో వాళ్ళు ఈ తోట వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ తోట వ్యవసాయంలో వేటిని పండిస్తారు? పానీయ పంటలను పండిస్తారు. కాఫీ, రబ్బరు, కొబ్బరి, అరటి, టీ, ఇవన్నింటినీ కూడా వీటి తోట వ్యవసాయంలో భాగంగా పండించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే మిశ్రమ వ్యవసాయము. భారతదేశంలో మిశ్రమ వ్యవసాయం అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో, ఒక యూనిట్ ప్రాంతంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ, చేపల పెంపకం, మరి అదేవిధంగా పట్టుపురుగుల పెంపకం వంటివి వ్యవసాయపరమైన ఈ విధానాలని కొన్నిటిని కలిపి ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉండేదాన్నే మిశ్రమ వ్యవసాయంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఆ వ్యవసాయ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కింది రెవల్యూషన్స్ని స్టార్ట్ చేసింది. దీన్ని విప్లవాలు అంటారు. విప్లవం లేదా రెవల్యూషన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాకా మీకు అయిపోయింది. ఇంకా భారతదేశంలో వ్యవసాయ విధానాలు మనం చూసాం. విస్థాపన వ్యవసాయం అన్నాం, స్థిర వ్యవసాయం అన్నాం, సాంద్ర వ్యవసాయం అన్నాం, విస్తృత వ్యవసాయం అన్నాం, తోట వ్యవసాయం అన్నాం, మిశ్రమ వ్యవసాయం అన్నాం. వీటిని గురించి కాలంకుశంగా మనం చర్చించడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే దానిలో భాగంగా కొన్ని రకాల విప్లవాలను స్టార్ట్ చేసింది. వీటిని రెవల్యూషన్స్ అంటున్నాము. ఏంటి ఆ రెవల్యూషన్స్ అని మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఈ రెవల్యూషన్స్లో మనం చూసినట్టయితే
దీని రెయిన్బో రెవల్యూషన్ అంటారు. భారతదేశంలో ప్రభుత్వం స్థాపించిన స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ని రెయిన్బో రెవల్యూషన్. ఏంటి ఈ రెయిన్బో రెవల్యూషన్ అంటే మొదటగా స్టార్ట్ చేసిన రెవల్యూషన్ గుర్తుపెట్టుకోండి. మొదట స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ఏంటి మనకి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము. హరిత విప్లవం దీన్ని హరిత విప్లవం అంటున్నాము. హరిత విప్లవంలో మనం చూసినట్టయితే ఏంటి హరిత విప్లవం అంటే హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. దీన్ని ఒకసారి మనం చూసినట్టయితే స్వతంత్రానంతరం భారతదేశంలో క్షామాలు వచ్చాయి. మరి ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడింది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందో భారతదేశం అమెరికా లాంటి అగ్రరాజ్యాల మీద తన ఆహారం కోసం ఆధారపడటం స్టార్ట్ అయ్యింది. మరి ఫీట్ ఇంటిలో భాగంగా భారతదేశానికి అమెరికా అధిక మొత్తంలో మరి ధాన్యాన్ని ముఖ్యంగా గోధుమ ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయటం స్టార్ట్ అయ్యింది. ఒక అగ్రరాజ్యంగా ఒక అలీన దేశంగా ఉన్న భారతదేశం ఇంకో ఆహార ధాన్యాల కోసం ఇంకొక దేశం మీద ఆధారపడటం అనేది బాగలేదనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిగా 1900 స్వతంత్రానంతరం 1960లో మొట్టమొదటిగా భారతదేశంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సినారియో కన్నా కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అసలు గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని విలియం గాట్ ఎవరతను విలియం గాట్ అనే అతను ఈ పదాన్ని వాడటం జరిగింది మొట్టమొదటిగా. అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని? నార్మన్ బోర్లాగ్. ఎవరిని అన్నారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? ఇక్కడ హరిత విప్లవంలో భాగంగా అసలు హరిత విప్లవం అనే పదాన్ని గురించి మాట్లాడినవాడు ఎవరు? విలియం గాట్. మరి అలా కాకుండా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అన్నారు? నార్మన్ బోర్లాగ్. ఈ నార్మన్ బోర్లాగ్ అనే అతన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఎందుకని? మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ని అభివృద్ధి పరిచినోడు, దాన్ని ఒక వెలుగులోకి తెచ్చినోడు నార్మన్ బోర్లాగ్ కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. మరి ఆ తర్వాత కాలంలో భారతదేశానికి అదే రకమైన విప్లవాన్ని తీసుకొచ్చి తద్వారా భారతదేశంలో మరి ఆహార ధాన్యాల ఉత్పత్తిని అభివృద్ధి పరచాలని తద్వారా ఈ అంటే భారతదేశంలో న్యూట్రియంట్స్ లేక ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితి నుంచి భారత ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా భారతదేశంలోకి ఈ విప్లవం తీసుకురాబడింది. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. చాలా రీసెంట్గా మరి చాలా ప్రశాంతంగా దీన్ని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కాకుండా ముఖ్యంగా దీన్ని భారతదేశంలో ఏ పంటల్లో తీసుకున్నారు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో తీసుకోవటం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఏ ఏ ప్రాంతాల్లో తీసుకున్నారు దీన్ని? పంజాబ్, ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయో, నీటిపారుదల బాగుందో, ఏ ప్రాంతాల్లో ఆల్రెడీ వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది ఉందో ఆ ప్రాంతాల్లోనే గ్రీన్ రెవల్యూషన్ని తీసుకున్నారు. రెండు, ఈ ప్రాంతాలలో మరి గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా అధిక ఉత్పత్తి వంగడాలను తయారు చేసి హైబ్రిడ్స్ అంటారు వాటిని, ఆ హైబ్రిడ్స్ని తయారు చేయడం జరిగింది. మూడు, అధిక మొత్తంలో కొత్త కొత్త రకాల ఎరువులు పురుగు మందుల్ని తయారు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా రైతులకు ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కావలసిన అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే అనేక రుణాలని వాళ్ళకు కావాల్సిన సబ్సిడీలని అన్నిటినీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. మరి మెకనైజేషన్, ఏదైతే మెకనైజేషన్ ఉందో అంటే అధునాతన పరికరాలని యాంత్రీకరణని కూడా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే గ్రీన్ రెవల్యూషన్ అంటే. మరి
దీనినే గ్రీన్ రెవల్యూషన్ గా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ మనం ఏమన్నా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన జాజాగత గమనించాలి. కొన్ని ప్రాంతాలకే, ఏ ప్రాంతాలవి? పంజాబ్, హర్యానా, బీహార్, తర్వాత వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, అంతేకాకుండా మనకి దక్షిణంగా వస్తే మన కృష్ణా గోదావరి ప్రాంతాలు, కావేరీ ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితమైంది. కావేరీ ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితమైంది. మరి తక్కిన ప్రాంతాల్లో దీన్ని తీసుకోవడం జరగలేదు. ఆ తర్వాత ఇంకో పాయింట్ గుర్తించు, ఏ పంటల్లో దీన్ని తీసుకున్నారు? కేవలం ఆహార పంటల్లోనే తీసుకున్నారు, తక్కిన పంటల్ని వదిలివేశారు. ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజల విషయంలో కంప్లీట్గా గ్రీన్ రెవల్యూషన్ని అవాయిడ్ చేయడం జరిగింది. దీంతో మరి బాగానే ఉంది, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం, ఉత్పత్తి ఉత్పాదకత గణనీయంగా పెరిగాయి. భారతదేశంలో ఉన్న అనేక ప్రజలు, ఏ ప్రజలైతే ఆకలితో అల్లాడారో వాళ్ళందరూ కూడా ఫుడ్ సప్లై సరిగా జరిగింది. అందరూ ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభించాయి ప్రతి ఒక్కరికి కూడా. కానీ దీనివల్ల జరిగిన పరిణామాలు ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిణామాల్ని ఏ విధంగా అయినా క్వశ్చన్ అడుగుతాడు. ఏం జరిగింది దీనివల్ల? అంతరాలు పెరిగాయి, రీజనల్ అంతరాలు పెరిగాయి, అంతేకాకుండా పేద గొప్ప మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. మరి ప్రాంతీయ విభిన్నతలు పెరిగాయి. ఎందుకని? కొన్ని ప్రాంతాల్లోనే దీన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో అభివృద్ధి గణనీయంగా పెరిగింది. ఏ ప్రాంతాల్లో అయితే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయలేదో ఆ ప్రాంతాల్లో గణనీయంగా తగ్గింది, ఈ వ్యత్యాసం పెరిగింది. అంతేకాకుండా ఇది కొన్ని కొన్ని క్రాప్స్కి మాత్రమే, పంటలకు మాత్రమే ఇది రిస్ట్రిక్ట్ అయింది. కేవలం ఆహార పంటలకు రిస్ట్రిక్ట్ అవ్వటం వల్ల ఏ ప్రాంతాల్లో ఆహార పంటలు పండుతాయో ఆహార పంటల్లోనే హైబ్రిడ్స్ రావడం, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. తక్కిన ప్రాంతాలన్నీ కూడా వెనకబడిపోయాయి. దీనివల్ల భారతదేశంలో రీజనల్ డిస్పారిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించాలి.